కర్ణాటక ఎయిర్‌పోర్ట్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 7న టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా కేపీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్ పలువురు నేతలను రేవంత్ రెడ్డిని ఆహ్వానించనున్నారు. श्रीमती सोनिया गांधी गारु तेलंगाणा प्रदेश कांग्रेस पार्टी अध्यक्षुडिगा नियमिंचडं जरिगिंदि. दक्षिण भारत देश राजकीयाल्लो डीके शिवकुमार गारु अत्यंत क्रियाशीलक पात्र पोषिस्तुन्नारु. सिद्धरामय्य गारु मल्लिकार्जुन खर्गे गारु कर्नाटक राष्ट्रं नुंचि देश राजकीयाल्लो तन क्रियाशीलक पात्र पोषिस्तुन्नारु. डीके शिवकुमार गारु చాలా ముఖ్యము సన్నిహితం. సెవెంత్ రోజు నేను ఛార్జ్ తీసుకోబోతున్నా. ఛార్జ్ తీసుకునే ముందు డీకే శివకుమార్ గారిని కలిసి వారి సలహాలు సూచనలు తీసుకొని భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అవసరమైన కార్యాచరణ, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్కి బలమైన రాష్ట్రంగా కర్ణాటక ఉంది, కర్ణాటక ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పార్టీ పోషిస్తున్న నాయకులను వచ్చి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వారిని సెవెంత్కి నేను ఏదైతే ఛార్జ్ తీసుకోబోతున్నానో దాన్ని ఆహ్వానించడానికి బయటలో రావడం జరిగింది. డీకే శివకుమార్ గారిని కలిసి సిద్ధరామయ్య గారిని అదేవిధంగా మాజీ స్పీకర్ రమేష్ గారిని కలిసి ఆహ్వానించడం జరిగింది. మల్లికార్జున్ ఖర్గే గారిని ఆల్రెడీ నేను ఆహ్వానించున్నాను. వీళ్ళందరినీ కలిసి సెవెంత్ కార్యక్రమానికి హాజరవ్వాల్సింది కోరడానికి. థ్యాంక్ యూ.